తిరిగివార్తలకు స్వాగతం. హోమ్ ఐసోలేషన్ లో ఉన్న వారికి ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల సదుపాయం కల్పించినట్లు శాసనసభ్యుడు కామురు వెంకట నాగేశ్వరరావు అన్నారు. రెడ్ క్రాస్ సొసైటీ తరపున 2 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను గురువారం ఎమ్మెల్యేకు అందజేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యుడు కామురు మాట్లాడుతూ పలు స్వచ్ఛంద సంస్థలు దాతలు ముందుకు వచ్చి కరోనా విపత్కర పరిస్థితుల్లో ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను సమకూర్చడం అభినందనీయమని అన్నారు. రెడ్ క్రాస్ మన బ్లడ్ బ్యాంక్ ద్వారా ఏదైతే మనకి కాన్సంట్రేటర్స్ ఉన్నాయో ఇవి రెండు, ఇవి కాకుండా ఇంకా లేటెస్ట్ ఇది ఇద్దరికి ఒకదాని నుంచి ఇద్దరికి పనిచేసేది కూడా ఉంది. ఇవన్నీ ఎందుకంటే హౌస్లో క్వారంటైన్ ఉన్న వాళ్ళకి ఆక్సిజన్ ప్రాబ్లం వచ్చిన వాళ్ళకి ఇది ఫ్రీగా సప్లై చేస్తాం. ఇది వాళ్ళు ఏంటంటే కొంచెం డిపాజిట్ చేయాలి, ఇక్కడ మళ్ళీ పట్టుకొచ్చి ఇచ్చేసి ఆ డిపాజిట్ పట్టుకుపోయే విధంగా. అలాగే మన వేరే వాళ్ళు కూడా నా మనకి ఇచ్చి ఉన్నారు, అది ఇద్దరికి పనికి వస్తుంది. ఇంకొక 5 కూడా మన ఎమ్మెల్యే డాక్టర్ గారు ఒక ఆయన ఉన్నారు, ఆయన ఫ్రెండ్ ఎవరో అమెరికా నుంచి వచ్చారు, ఆయన కూడా 5 ఇస్తున్నారు. దగ్గర దగ్గర 10-12 ఈ ఇవి మనకు వస్తున్నాయి కాబట్టి ఇవన్నీ కూడా ఎవరైతే ఇళ్లలో ఉన్నారో వాళ్ళకి అందించే విధంగా సహకరించే విధంగా ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. భగవంతుడి దయ వల్ల కరోనా పూర్తిగా 80% పైన తగ్గింది. అన్ని హాస్పిటల్లను కూడా ఖాళీగా ఉన్నాం. గవర్నమెంట్ హాస్పిటల్లోనే కొద్దిగా ఎక్కువగా ఉన్నారు, అంటే అన్ని హాస్పిటల్కి మానేసి ఓన్లీ గవర్నమెంట్ హాస్పిటల్కే ఉన్నవాళ్ళు రావటం వల్ల అంటే 80% డౌన్ అయింది. ఇంకా ప్రజలు జాగ్రత్తగా ఉండటానికి, అలాగే అడ్వాన్స్గా మళ్ళీ 3rd వేవ్ వస్తుందంటున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద కూడా కాన్సంట్రేషన్ చేసి మరి వైజాగ్ రాజమండ్రి విజయవాడ తిరుపతి ఈ 4 ఏరియాల్లో కూడా పిల్లలకు సంబంధించిన హాస్పిటల్స్ పెద్ద ఎత్తున కట్టి ఏ ఒక్కటి కూడా ఇబ్బంది లేకుండా అడ్వాన్స్డ్గా ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి మన తణుకులో కూడా అన్ని రకాలుగా మనం ప్లాన్ చేసుకుని 3rd వేవ్లో ఏమాత్రం కూడా ఎవరికి ఇబ్బంది రాకుండా కాపాడే విధంగా అన్ని రకాల చర్యలు ఏర్పాటు చేస్తున్నాను, మన సొంతంగా కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పి ప్రజలకు తెలియజేస్తున్నాం. ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ మాస్క్ని వదలొద్దు, దూరాన్ని పాటించండి, జాగ్రత్తలు పాటించండి, అవసరాన్ని బట్టే బయటకు రండి, అనవసరంగా బయటకు రావద్దని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను, వేడుకు. తరకు తహసీల్దార్ కార్యాలయంలో మండలంలో గల అన్ని గ్రామాల్లో ఇండ్ల స్థలాలు మంజూరు చేసిన వారిచే గృహ నిర్మాణ పనులు చేయించడానికి నియమించిన లేఅవుట్ ఇన్ఛార్జీలతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తణుకు తహసీల్దార్ పిఎండి ప్రసాద్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి టి సూర్యనారాయణ మూర్తి తదితరులు పాల్గొన్నారు. కౌలు రైతులకు ధాన్యం సొమ్ముని వెంటనే అందించాలని కోరుతూ ఉండాసురం కౌలు రైతులు తహసీల్దార్ కనకరాజుకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వరరావు, రాఘవులు, అప్పారావు, పెద్దిరాజు, జగన్నాథం, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ విషయంగా మేనిఫెస్టో హామీ అమలు జరగాలని, కోవిడ్ పరిహారం నిమిత్తం ఇచ్చిన జీవో నెంబర్ 299 సవరించి వివక్షత లేకుండా వైద్య ఆరోగ్య శాఖలోని అన్ని క్యాడర్లకు రెగ్యులర్ కాంట్రాక్ట్ అనే భేదం లేకుండా ఉత్తర్వులు ఇవ్వాలని రాష్ట్ర వ్యాప్త జేఏసీ పిలుపు మేరకు పిఎస్సి పెరుమంటలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనిలో ఆలమూరి పిఎస్సి సిబ్బంది కూడా పాల్గొన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో సురేష్, కిషోర్, చంద్రారెడ్డి, కృష్ణ, స్వామి, పెద్దారావు, ఏఎన్ఎంలు పాల్గొన్నారు. రోటరీ క్లబ్ విశాఖపట్నం సెంట్రీలైన్ వారు రోటరీ ప్రాణాపాయ అభియాన్ పేరుతో రోటరీ క్లబ్ బార్టర్ సెంటర్కు 2 ఆక్సిజన్ కాన్సంట్రేట్లను క్లబ్ యాక్టివ్ మెంబర్ ఎం దొరబాబుకు అందజేశారు. మాటరు ప్రాంత పరిసర గ్రామాల ప్రజలు ఆక్సిజన్ కాన్సంట్రేటర్ అవసరం ఉన్నవారు ఈ సౌకర్యాన్ని ఉచితంగా ఉపయోగించుకోవాల్సిందిగా వారు కోరారు. ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ అవసరం ఉన్నవారు అధ్యక్షుడు పడాల శ్రీనివాసరెడ్డి 9849136137, కార్యదర్శి పడాల భువనసుందర్రెడ్డి 9440215211, ట్రెజరర్ సతీష్ సత్యనారాయణ రెడ్డి 9866259495 నెంబర్లను సంప్రదించవలసిందిగా కోరారు. రైతులకు ధాన్యం బకాయిలు వెంటనే విడుదల చేయాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో గురువారం పెంటపాడు గేట్ వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలుగు రైతు సంఘ నాయకులు ఆధ్వర్యం వహించారు. ఈ సందర్భంగా పెంటపాడు సెంటర్లో పార్టీ నాయకులు భిక్షాటన చేస్తూ వినూత్నంగా నిరసన తెలిపారు. రైతులను ఆదుకోవాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా
తెలుగు రైతు నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు పాతు రామప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేసి నేటికి 2 నెలలు కావస్తున్నా వాటి నగదు నేటికి రైతుల ఖాతాల్లో జమ చేయలేదని అన్నారు. ప్రస్తుతం పెట్టుబడులు లేక రైతులు అవస్థలు పడుతున్నారని వెంటనే బకాయిలు విడుదల చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ తాడేపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, నాయకుడు వాడపల్లి సుబ్బరాజు, కిలపతి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం మండలం మెట్ట ఉప్పలగూడెంలో ఉపాధి హామీ పథకంలో పనిచేసిన కూలీలకు వెంటనే వేతన బకాయిలు విడుదల చేయాలని కోరుతూ వ్యవసాయ కార్మిక సంఘ ఆధ్వర్యంలో గురువారం ధర్నా నిర్వహించారు. గ్రామ సచివాలయం దగ్గర వద్ద ఉపాధి హామీ కూలీలు, రైతు సంఘ నాయకులు ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఉపాధి హామీ పథకంలో కూలీలకు 200 రోజులు పనిదినాలు కల్పించాలని ఈ సందర్భంగా వారు ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమానికి సంఘ డివిజన్ కార్యదర్శి కండేరి సోమరాజు ఆధ్వర్యం వహించారు. సుమారు 2 గంటల పాటు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమంలో సంఘ నాయకులు మడకరాజు, ముచ్చాల శ్రీనివాస్, టి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. శాసనమండలి ఇన్ఛార్జ్ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం గురువారం కుటుంబ సమేతంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాసనమండలి సభ్యునిగా తన 6 ఏళ్ల పదవి కాలం శుక్రవారంతో ముగుస్తుందని, ఈ సందర్భంగా స్వామిని దర్శించుకున్నట్టు తెలిపారు. శాసనమండలి సభ్యులు ఎన్నికైన తర్వాత మండలి డిప్యూటీ చైర్మన్ గా, నేడు చైర్మన్ గా కూడా సేవలు అందించే బాధ్యత కలగడం శ్రీనివాస్ కృపణి అని అన్నారు. కరోనా మహమ్మారి నుంచి రాష్ట్రాన్ని, దేశాన్ని కాపాడాలని స్వామిని కోరానని తెలిపారు. పిఠాపురంలో సోలార్ ప్లేట్స్, ఇతర దొంగతనాలు పాల్పడుతున్న 4 ముద్దాయిల్ని అరెస్ట్ చేసినట్లు కాకినాడ జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి విలేకరుల సమావేశంలో తెలిపారు. దొంగతనాలకు పాల్పడిన 4 ఐఐటీ చదివిన వారు. వీరు గత కొంతకాలంగా మెట్ట ప్రాంతాల్లో పంటలు పండించడానికి ప్రభుత్వం సబ్సిడీపై ఇస్తున్న సోలార్ ప్లేట్స్ను దొంగిలించి తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుండి 103 సోలార్ ప్లేట్స్, 4 లారీ బ్యాటరీలు, 2 గ్యాస్ సిలిండర్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్ని మీడియా ముందు హాజరుపరిచారు. వాటి విలువ 15,92,000 ఉంటుందని జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి తెలిపారు. వీరిని పట్టుకున్న పోలీస్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు. కార్యక్రమంలో పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ వైఆర్కే శ్రీనివాస్, ఎస్ఐ శంకర్రావు, రూరల్ ఎస్ఐ జగన్మోహన్, కొత్తపల్లి ఎస్ఐ అబ్దుల్ నబీ, గొల్లప్రోలు ఎస్ఐ సర్కిల్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ కారణం ఏంటి? మన దగ్గర 4 అక్యూజ్ అండ్ ఇద్దరు చైల్డ్ ఇన్ కంప్లీట్ విత్ లా. దాని పేరు సత్యనారాయణ, అలియాస్ సత్య 27 ఇయర్స్, జాన్ 21 ఇయర్స్, వెంకటేశ్వర రావు అలియాస్ వెంకటేష్ 22 ఇయర్స్, లవరాజు అలియాస్ నాని 25 ఇయర్స్. హరి పొజిషన్లో ఇన్ టోటల్ 9 కేసెస్, 7 కేసు దాంట్లో ది సోలార్ ప్యానల్స్ టోటల్ వర్త్ 15,92,000 వర్త్ స్టేట్ ప్రాపర్టీ యూజర్ బెటర్ ది సోలార్ ప్యానల్స్ విచ్ ఆర్ బీంగ్ యూజ్డ్ ఇన్ అగ్రికల్చరల్ ఫీల్డ్. ఇది పాలిటెక్నిక్ వాళ్ళు ఉన్నారు, సో దే నో హౌ టు మౌంటెన్ ఇట్ అండ్ మళ్ళీ రీసెర్చ్ చేస్తున్నారు మళ్ళీ రైతుకి. అదంతో పాటు అలాంగ్ విత్ ఇట్ 2 హెచ్పి గ్యాస్ సిలిండర్స్, 4 లారీ బ్యాటరీస్ ఆల్సో వర్ రికవర్డ్ ఫ్రమ్ దిస్ మోర్ ఇష్యూస్ అండ్ టు ది చైల్డ్ లింక్ కంప్లీటెడ్ లా. కరోనా కష్టాల్లో ప్రజా సంక్షేమాలు విస్మరించి మున్సిపల్ పన్నుల భారాలు, చెత్తల ఛార్జీలు మోపడం జగన్ ప్రభుత్వానికి తగదని, కరోనా విపత్తు తొలగే వరకు అనుచిత విధానాలు చేపట్టరాదని కాకినాడ నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద కాకినాడ పౌర సంక్షేమ సంఘం ధర్నా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పౌర సంఘ కన్వీనర్ దూసలపూడి రమణరాజు, కో కన్వీనర్ చింతపల్లి అజయ్ కుమార్, సిపిఎం నాయకులు దుబ్బా శేషబాబ్జీ, పల్లెల వీరబాబు, సత్యనారాయణ, తెలుగుదేశం కార్పొరేటర్ వమ్మి బాలాజీ, సునీత, వెంకటేష్, రవి తదితరులు పాల్గొన్నారు. నగరపాలక సంస్థ ఆస్తి పన్నుల పెంపుదల మీద డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చిందో ప్రజలెవ్వరికీ కూడా తెలియకుండా పరిస్థితులు ఉన్నాయి. కారణం ఏంటంటే 1,300 స్మార్ట్ సిటీ నిధుల్ని, 1,300 కోట్ల రూపాయల స్మార్ట్ సిటీ నిధుల్ని విస్తారజ్యంగా వెచ్చించారు. 200 కోట్ల రూపాయల జనరల్ నిధుల్ని విస్తారజ్యంగా వెచ్చించారు. ప్రజల నెత్తి మీద 1,000 కోట్ల రూపాయల భారాలు పడేటువంటి ఈ ఆస్తి పన్ను నోటిఫికేషన్ని ప్రజలందరికీ తెలిసే విధంగా 30 రోజుల్లో అభ్యంతరాలు ప్రకటించుకునే విధంగా వారు ప్రజలకు తెలిసేటువంటి నోటిఫికేషన్ ఇవ్వకుండా అతి చాకచక్యంగా గోప్యంగా నిర్వహించడమనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయం. అందుచేతనే ఈ రోజున కార్పొరేషన్ కార్యాలయం దగ్గర ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ సచివాలయాలన్నీ ఎమ్మెల్యే గారికి, కాకినాడ మేయర్ గారికి, కాకినాడ కార్పొరేటర్లకి బాధ్యత లేదా అని చెప్పి
కాకినాడ రూరల్ మండలంలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు కరోనా బారిన పడ్డ కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డుదారులకు 10,000 రూపాయల ఆర్థిక సాయం అందించాలని కాకినాడ రూరల్ ఇన్ఛార్జి మాజీ శాసనసభ్యులు అనంతపల్లి అనంతలక్ష్మి సత్యబాబు దంపతులు రూరల్ ఎమ్మెల్యేకి విద్య పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా పిల్లి అనంతలక్ష్మి సత్యబాబు మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వం వీటిని అందించాలని అదేవిధంగా కరోనా బారిన పడి మరణించిన వారి కుటుంబానికి 10 లక్షల ఎక్స్గ్రేషియా చెక్ ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు పలివేల శ్రీనివాస్, పాలిక ప్రకాష్, లక్ష్మణ బాధ వరలక్ష్మి, పాలిక ఉషారాణి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న 13 జిల్లాల తాలూకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా సంబంధించిన ఎంఆర్ఓ ఆఫీసుల దగ్గర జనరల్ రిప్రజెంటేషన్ ఒకటి ఇమ్మని పిలుపు మేరకు ఈరోజు కాకినాడ రూరల్ మండలం రూరల్ తహసీల్దారు వారికి వినత పత్రం సమర్పించుకోవడం జరిగింది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ యొక్క డిమాండ్లో కరోనా వ్యాధి వల్ల చనిపోయిన వాళ్ళందరికీ కూడా 10 లక్షల రూపాయలు ఇవ్వాలని, అలాగే ఆక్సిజన్ అందక చనిపోయిన మృతుడు ఎవరైతే ఉన్నారో వారి కుటుంబ సభ్యులందరికీ కూడా 5 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేయడం జరిగింది. అలాగే తెల్ల కార్డు ఉండి కరోనా వ్యాధిని పడి వైద్యం చేయించుకున్న వాళ్ళందరికీ కూడా 1 లక్ష రూపాయలకి చొప్పున ఎక్స్గ్రేషియా ఇవ్వమని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం మరి రోజు అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నామని చెప్తూ అనేక రకాల అడ్వర్టైజ్మెంట్లు చేసుకుంటూ రోజు ఆ కార్యక్రమం చేస్తున్నాం, ఈ కార్యక్రమం చేస్తున్నామని చెప్తున్న సందర్భంలో ఇది ప్రపంచమే విపత్కర పరిస్థితుల్లో పడిన ఈ కరోనా వల్ల ఈ ఆంధ్రప్రదేశ్లో అనేకమైన ప్రజానీకానికి నష్టం జరిగింది. ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలో 216 జాతీయ రహదారి విష్ణాలయం సెంటర్లో తాగునీటి పైప్లైన్ లీకేజ్ అవ్వడంతో రక్షిత త్రాగునీటి విధరాకపోతున్న విషయం తెలిసిందే. దీనిపై ఏసీఎంలో కందం రావడంతో అధికారులు స్పందించారు. విష్ణాలయం సెంటర్లో పైప్లైన్లకు మరమ్మత్తు పనులు చేపట్టారు. గత కొంతకాలంగా ఇదే విధంగా జరుగుతున్నప్పటికీ సంబంధిత శాఖలకు చెందిన అధికారులు సిబ్బంది పట్టించుకోకపోవడంతో ఈ పరిస్థితి నెలకొందని స్థానికులు వాపోతున్నారు. వృధాగా నీరు పోతుందని స్థానికులు ఏసీఎం దృష్టికి తీసుకువచ్చారు. ఎట్టకేలకు సమస్య పరిష్కారం కావడంతో స్థానికులు ఏసీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ముమ్మిడివరం మండలంలో భవన నిర్మాణ పక్షోత్సవంలో భాగంగా ముమ్మిడివరం మండలం గేదెలంక గ్రామంలో 17.50 లక్షలతో నిర్మించనున్న వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ భవన నిర్మాణ పనులకు, కొమనపల్లి గ్రామంలో 90.04 లక్షలతో నిర్మించనున్న రైతు భరోసా కేంద్రం, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్ భవన నిర్మాణ పనులకు ముమ్మిడివరం శాసనసభ్యులు పొన్నాడు వెంకట సతీష్ కుమార్తో కలిసి జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ జి రాజకుమారి, ఆర్డీఓ ఎస్ఎన్బిబి వసంతరాయుడు, జెడ్పీసీఈఓ ఎన్విబి సత్యనారాయణ, డిపిఓ ఎస్పీ నాగేశ్వర నాయక్, డ్రామా పిడి వరలక్ష్మి, వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. సచివాలయాలు కానీ, రైతు భరోసా కేంద్రాలు కానీ, వెల్నెస్ సెంటర్స్ కానీ, అదేవిధంగా బల్క్ కూలింగ్ సెంటర్స్, ఈ 4 అంశాలకు సంబంధించి, అదేవిధంగా ఎక్కడైతే అంగన్వాడీ సెంటర్స్ లేవో ఆ అంగన్వాడీ సెంటర్స్ కూడా మనం త్వరితగతిన ఈ నిర్మాణం ఏదైతే ఉందో పూర్తి చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. కాబట్టి ఈ 15 రోజుల పాటుగా మనం ఒక స్పెషల్ డ్రైవ్ టేకప్ చేయడం జరిగింది. నిన్నే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా వీడియో కాన్ఫరెన్స్లో అందరూ కలెక్టర్స్కు కూడా సూచించడం జరిగింది. అంటే మనకు ప్రభుత్వం ద్వారా చాలా అభివృద్ధి పథకాలు జరుగుతూ ఉంటాయి. కానీ నేను ఇప్పుడు చెప్పినటువంటి 4-5 అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకు చాలా ముఖ్యం. ఎందుకంటే మీరు గతంలో చూశారు, ఒక పెన్షన్ ఇవ్వాలనంటే మనం పంచాయతీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఉదయం నుంచి సాయంత్రం వరకు, లేకపోతే ఒకవేళ ఆ పంచాయతీ సెక్రటరీ వస్తారో లేదో తెలియదు,
చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. భవన నిర్మాణ పక్షోత్సవాల్లో భాగంగా ఈరోజు కొమ్మలపల్లి గ్రామానికి ఏదైతే జగన్మోహన్ రెడ్డి, మన ప్రీత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలందరికీ కూడా నిజాయితీగా నిబద్ధతతో ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ కూడా అందించాలనే ఉద్దేశంతో ఏదైతే ఈ సచివాలయ వ్యవస్థ అలాగే రైతులందరికీ కూడా అండగా నిలబడాలి, రైతులందరికీ కూడా ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలు ప్రభుత్వం తరఫున అండగా నిలబడాలనే ఉద్దేశంతో రైతుకి రైతు భరోసా కేంద్రాలు అలాగే ప్రతి విలేజ్లో కూడా ప్రతి గ్రామంలో కూడా ఆరోగ్యంగా ప్రతి పేదవాడికి కూడా ఆరోగ్యవంతంగా ఉండాలని వాళ్ళకి ఈ ఆరోగ్యపరంగా సబ్ సెంటర్లు నిర్మించి ప్రతి గ్రామంలో కూడా ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఆయన ఈ సబ్ సెంటర్ హెల్త్ సెంటర్ హెల్త్ క్లినిక్లు విలేజ్ హెల్త్ క్లినిక్లు ఏర్పాటు చేయడం అలాగే ఏదైతే మిల్క్ సెంటర్లు ఏదైతే ప్రతి గ్రామంలో కూడా ఈ పాల సేకరణకు సంబంధించి కూడా ఓ భవనాన్ని నిర్మించి ప్రతి గ్రామానికి కూడా ఈ సంక్షేమ పథకాలు అలాగే రైతులకు సంబంధించి ఆరోగ్యానికి సంబంధించి పాలదానికి పాల సంబంధించి సేకరణకు సంబంధించి భవనాలు శాశ్వతమైన భవనాలు నిర్మించాలనే ఉద్దేశంతో ఆయన ఆలోచనలో భాగంగా ఈ ఏదైతే భవనాలు నిర్మించాలి శాశ్వత భవనాలు నిర్మించాలని ఏదైతే ఆలోచన ఉందో దానిలో భాగంగా ఈరోజు కుమారపల్లి గ్రామంలో ఇవాళ శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది. అది గౌరవ కలెక్టర్ గారు అలాగే జిల్లా అధికారులు అందరూ కూడా ఈరోజు కుమారపల్లి గ్రామం వచ్చి ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. ఈనాటి బంగారు మాట, జీవితంలో సంతృప్తి పడ్డం నేర్చుకున్న వారు ఎప్పుడూ ఆనందంగా ఉండగలుగుతారు. సోక్రటీస్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.